సో గైస్ డిస్క్రిప్షన్లో ప్రిసెట్ లింక్స్ ఉంటే ఓకే లేకపోతే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తే చూడండి సింపుల్గా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లు ఏం చేయండి అంటే రవి తెలుగు ఎడిట్స్ అని సెర్చ్ చేయండి గైస్ ఇక్కడ రవి తెలుగు ఎడిట్స్ ఉంది కదా దాన్ని అట్లా సెర్చ్ చేయండి సింపుల్గా సెర్చ్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది రవి తెలుగు ఎడిట్స్ అని చెప్పి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నది ఇక్కడ చూడండి మీకు తమ్మినర్స్ అయితే కనిపిస్తాయి మీకు ఏ వీడియో తమ్ళల్ కావాలనుకుంటున్నారు మీకు ఏ వీడియో లింక్స్ కావాలనుకుంటున్నారో ఆ వీడియో పైన ట్యాప్ చేయండి సింపుల్గా ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి తమ్నల్ పైన దాని తర్వాత ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి వస్తే చూడండి ఇక్కడ మీకు బీట్ మార్క్స్ రెక్ ఎఫెక్ట్ అలాంటి మోషన్ లింక్ సో ఇట్లా మీరు బీట్ మార్క్స్ కావాలంటే బీట్ మార్క్స్ రెక్ ఎఫెక్ట్స్ అట్లా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో గైస్ మీరు అన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్రివ్యూ వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు అక్కడ నుంచి ఈజీగా చూడొచ్చు హెచ్డి క్వాలిటీతోనే ఉంటాయి అన్నమాట సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు అక్కడ నుంచి చూడొచ్చు లేదా రవి తెలుగు ఎడిట్స్ సర్చ్ చేసిన ఇన్స్టాగ్రామ్లో పేజ్ వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఫాలో అయి సపోర్ట్ చేయండి ప్రివ్యూ వీడియోస్ నేను అక్కడ అప్లోడ్ చేస్తున్నాను ఈ కొద్ది రోజులు మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు ఇదొక అందమైన అనుభవం అంతే ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు నువ్వు నవ్వితే చాలా బాగుంటావు సో గైస్ ఈ వీడియో ఎట్లా ఎడిట్ చేయాలో చూపిస్తాం మీకు అండ్ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మీ చాటింగ్ మీరే క్రియేట్ చేసుకో చేసుకుంటా అంటే క్రియేట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మీరు ఇప్పుడు వాట్సాప్ నేను సపోజ్ వాట్సాప్లోకి వెళ్తున్నా ఇప్పుడు వాట్సాప్లో మీ ఫేవరెట్ పర్సన్ కాంటాక్ట్ని మీరు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్ రికార్డ్ ఉంటుంది ఇట్లా స్వైప్ చేయండి ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ అన్న ఆప్షన్ ఉంటుంది సో దాన్ని ఆన్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా స్క్రోల్ చేయండి ఇట్లా లేదా పైనుంచి కింది వరకు స్క్రోల్ చేయండి ఈ విధంగా ఇట్లా ఓకే పై నుంచి కింది వరకు అయినా కింది నుంచి పైన వరకు అయినా ఇట్లా స్క్రోల్ చేయండి ఓకే స్క్రోల్ చేసుకున్న తర్వాత దాన్ని రికార్డ్ చేసుకోండి రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత అల్లెట్ మోషన్కి వచ్చేయండి సో ఇదే ప్రాసెస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ చార్ట్ చేసుకుంటే వాట్సాప్ చేసుకోవచ్చు లేదా ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో లేదా నేను ఇచ్చింది కూడా మీరు పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను అంటే బీట్ మార్క్ ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఒక వీడియోస్ ఇస్తాను మీరు అది పెట్టుకోవచ్చు లేదంటే మీ వీడియోస్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో పెట్టుకుంటా అంటే మీరు రికార్డ్ చేసిన వీడియో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను నేను సెలెక్ట్ చేసిన వీడియో కూడా పెడతాను సో కదా నేను ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియో ఇది రికార్డ్ చేశా కదా ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియోని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక నిమిషం సో ఇక్కడ వరకు ఉంది సో ఇక్కడ నుంచి దీన్ని ట్రాక్ చేసేసి సో దీన్ని ఈ విధంగా పట్టుకెళ్తాను ఎక్కడ వరకు అంటే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా అక్కడ వరకు నేను స్వైప్ చేస్తాను స్వైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను కట్ చేస్తాను ఒక్క నిమిషం కట్ చేసుకున్నాను ఓకే సో కట్ చేసుకున్న తర్వాత దీన్ని కింద పెట్టేస్తాను పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది గైస్ ఈ విధంగా ఉండిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో దీన్ని మ్యూజిక్ ఆఫ్ చేసుకోండి మ్యూజిక్ ఉంటే సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో బ్లర్ అండ్ టైప్ చేయండి బ్లర్ అండ్ టైప్ చేసి ఇక్కడ మీకు బాక్స్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే స్టాండర్డ్ సెట్టింగ్స్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా జూమ్ చేసుకోండి అంటే మనం ఇక్కడ ఎక్కువ చేసుకోండి స్ట్రెంత్ అనేది ఎక్కువ చేసుకోండి సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది వస్తుంది ఓకే ఇక్కడ చూస్తారు కదా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఫైస్ ఓకే ఓకే గైస్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకొని ఇంకో వీడియో ఉంటుంది దాన్ని మీరు యాడ్ చేసుకోవాలి సో గైస్ అది ప్రజెంట్ అయితే దొరకట్లేదు సో ఎలా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తే చూడండి సో ఎగ్జాంపుల్కి నేను ఈ వీడియో తీసుకుంటున్నాను కదా ఇది సో దీన్ని తీసుకున్నప్పుడు మీరు ఈ విధంగా ఇక్కడ మధ్యలో బ్లర్ ఆప్షన్ ఉంది కదా ఈ విధంగా బ్లర్ ఆప్షన్ సో అదే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మీకు బ్లర్ ఉంది కదా మధ్యలో ఇట్లా రొటేట్ చేసుకుంటా లోడింగ్ ఆప్షన్ సో అది ఉంటుంది ఓకే సో అది పెట్టుకోండి లేదా ఇది పెట్టుకుంటా అంటే మీరు ఇష్టం మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు సో దీన్ని ఎక్కడికంటే మొత్తం ఎండింగ్ వరకు మీరు టూ పార్ట్స్ అన్న చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఓకే మీరు దీన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇట్లా మీరు చేసుకోండి చేసుకున్న తర్వాత దీనికి మ్యూజిక్ అయితే ఉంటుంది మీరు మ్యూజిక్ అయితే దీన్ని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే సౌండ్ వస్తుంది అనమాట ఓకే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు లేకపోతే వేరే వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఇష్టం సో ఎగ్జాంపుల్ పర్పస్కి ఒక ఫోటో సెలెక్ట్ చేసి చూపిస్తాం మీకు ఇది ఫోటో ఉందాం అనుకోండి ఓకే ఇది ఫోటో సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇట్లా డ్రాక్ చేసుకోండి మొత్తం జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ ఏమన్నా ఉంటే సింపుల్ కట్ చేసుకోండి మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది ఇంకో ఫోటోని విధంగా జూమ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇంకో ఫోటో ఉంటుంది ఇంకో ఫోటోని యాడ్ చేసుకోండి ఇట్లా మీరు యాటిట్యూడ్ ఫోటోస్ కాకుండా సాడ్ ఫొటోస్ ఉంటాయి కదా వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి సో గెస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న ఫోటోని బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంటుంది మీకు ఇది సో దీన్ని మీరు కాపీ చేసుకోండి ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ వచ్చేసి ఫోటోస్కి అప్లోడ్ చేయండి ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్ట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ సింపుల్గా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకే సో ఈ విధంగా వచ్చేస్తుంది అండ్ దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి అండ్ దీన్ని కూడా పేస్ట్ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో చూపిస్తాను మీకు సో అండ్ మీకు బార్డర్ ఇక్కడ వైట్ కనుక కావాలంటే మీరు వైట్ పెట్టుకోవచ్చు లేదా నాకు బ్లాక్ కావాలనుకుంటే మీరు బ్లాక్ పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు గ్రీన్ కలర్ పెడితే గ్రీన్ వస్తుంది సో మీకు ఏది పెడితే అది వస్తుంది మీకు బ్లాక్ కావాలనుకుంటే మీరు బ్లాక్ సెట్ చేసుకోవచ్చు లేదా నాకు వేరేది కావాలనుకుంటే మాత్రం మీరు వేరేది కూడా సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లానే కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటే మీరు సీసీ ప్రాజెక్ట్స్ కావాలనుకుంటే మీకు సీసీ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి సో దీన్ని వీటిని లాంగ్ ప్రైజ్ చేసి కాపీ చేసుకోండి ఓకే కాపీ చేసుకున్న తర్వాత సో ఫైల్ సింబల్ లాంటివి ఉంటుంది దానిపైన క్లిక్ చేసి కాపీ సిక్స్ లేయర్స్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసుకోండి కాపీ అయిపోతే మళ్ళీ బీట్ మార్క్ వచ్చేసి సో పేజ్ సిక్స్ లేయర్స్ పైన క్లిక్ చేసుకోండి సో మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకే వచ్చేసిన తర్వాత ఫొటోస్కి కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో దీనికి నేను ఆఫ్ చేస్తా సో ఇప్పుడు చూడండి చాటింగ్ ఏ విధంగా కనిపిస్తుందో ఓకే సో మీరు ఇట్లయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఇది దీస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్